హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నియోమంటాస్ డైలీ కరెంట్ అఫేర్స్ సో నేను ఇచ్చిన క్వశ్చన్ చూద్దాము లాస్ట్ క్వశ్చన్ ఈ మొత్తం స్టేట్మెంట్స్లో సిపిఐ ఇండెక్స్ ఇస్ హయ్యర్ దెన్ వెయిటేజ్ డెఫినెట్గా సిపిఐ ఇండెక్స్లో మనం సర్వీసెస్ కూడా కలుపుతాం డబ్ల్యూపిఐలో కలపం కాబట్టి ఇది కరెక్ట్ అలాగే సిపిఐ ఇండెక్స్లో చేంజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ సర్వీసెస్ ఇదే చెప్పింది నాక సో దానివల్ల ఇది వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది అలాగే సిపిఐలో సర్వీసెస్ ఉంటాయి డబ్ల్యూపిఐలో ఉండవు ఆర్బీఐ అడాప్టెడ్ డబ్ల్యూపీఐ కాదు సిపిఐ అడాప్ట్ చేసుకుంది సో కాబట్టి తప్పు సో ఆన్సర్ ఈజ్ వన్ అండ్ టూ సో ఈరోజు దేశంలోనే బాగా పాపులర్ సబ్జెక్ట్ ఒకటి నడుస్తుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ జనరల్గా నేను ఇలాంటి స్కాములు చెప్పను ఎందుకంటే ఎగ్జామ్లో రావు కానీ రేపొద్దున మీరు ప్రభుత్వ ఉద్యోగులు అయిన తర్వాత ఎలా మిమ్మల్ని స్కాములను ఇరికిస్తారు రాజకీయ నాయకులు అనేదానికి ఒకటి ఉపయోగపడుతుంది రెండు ఇందులో ఈడీ గురించి చెప్తాను అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అని మనకు సంస్థ ఉంది ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనకి సిలబస్లో డైరెక్ట్గా లేకపోయినా కూడా కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ స్టాట్యూట్యువరీ బాడీస్ అనేటటువంటి దాంట్లో వస్తుంది సో కరెంట్ అఫైర్స్లో మనకి ఈడీ కనిపించింది కాబట్టి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది సో ఈ రెండింటిని తీసుకొని అలాగే మనకి ఎవరో యూట్యూబ్లో కూడా పెట్టారు ఇది ఎక్స్ప్లెయిన్ చేయమని సో అందులో భాగంగా నేను చెప్తున్నాను ముందుగా మనం చూస్తే ఈ మధ్య కాలంలో కల్వకుంట్ల కవిత గారితో సహా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని కూడా ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది అరెస్ట్ చేసి ఈవెన్ కవిత గారిని అయితే జ్యుడిషియల్ రిమాండ్ కోసం తిహార్ జైలుకి కూడా పంపించారు సో ఇందులో ఉన్నటువంటి మొత్తం విషయాలు ఏంటి అనేది నేను చాలా జాగ్రత్తగా న్యూస్ పేపర్ నుంచి సేకరించి నోట్స్ కూడా రాశాను సో మీకు ఉపయోగపడితే నోట్స్ తీసుకోండి అవసరం లేదు జనరల్గా బట్ చూద్దాం అసలు విషయం ఏంటంటే కవిత గారిని సౌత్ గ్రూప్ అనేటటువంటి దాంట్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ఇచ్చారు లైసెన్సుల కోసం అనేటటువంటి దాన్ని ప్రాతిపదికన ఆమెను అరెస్ట్ చేయడం జరిగింది సో ఇది ఒకసారి మనం లోపలికి వెళ్దాం సో ఢిల్లీ లిక్కర్ కేస్ డెఫినెట్గా న్యూస్ పేపర్లో అందరూ మంచి మంచి ఫోటోలు వేస్తారు కానీ నేనే వేసాను అంతే దీని మీద దయచేసి ఎవరు కమెంట్లు పెట్టకండి ఓకే సో ఇష్యూలోకి వెళ్తే ఫస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే అసలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనే సంస్థ ఎవరు ఇది ఒక మల్టీ డిసిప్లినరీ ఆర్గనైజేషన్ అంటే చాలా విషయాలను దర్యాప్తు చేసేటటువంటి ఒక సంస్థ ముఖ్యంగా మనీ లాండరింగ్ మనీ లాండరింగ్ అంటే ఏంటి అన్అకౌంటెడ్ మనీ అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ కట్టకుండా ఉన్నటువంటి ఏదైనా ఒక డబ్బు ఒక చోట నుంచి మరొక చోటకి ప్రభుత్వం కన్ను కప్పి లావాదేవీ జరిగితే దాన్ని మనీ లాండరింగ్ అని అంటాం విదేశాలకు పంపిస్తే దాన్ని హవాలా అని కూడా అంటారు ఈ హవాలా మనీ లాండరింగ్ని ఇది ఏం చేస్తుంది ఈడీ అనేటటువంటి సంస్థ దర్యాప్తు చేస్తుంది దీంతో పాటు ఫారెన్ ఎక్స్చేంజ్ వైలేషన్స్ అంటే విదేశీ మారకపు ద్రవ్యానికి సంబంధించి ఏవైనా మీ రూల్స్ని వైలేట్ చేస్తే డాలర్ టు రూపాయి మార్క విలువ అందులో భాగంగా కూడా అంటే రూపాయల్లో వేరే దేశాలు పంపించడము డాలర్లో వేరే దేశం నుంచి తెప్పించడము ఇలాంటి వాటికి కూడా ఈ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అనేటటువంటిది మనకి దర్యాప్తు చేస్తుంది ఇది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్ కింద పనిచేస్తుంది దీని యొక్క విధులు ఖచ్చితంగా దీని యొక్క విధులు రాజ్యాంగానికి భారతదేశంలో ఉన్న చట్టాలకి అనుగుణంగా ఉంటాయి దీని హెడ్ క్వార్టర్స్ మనకి ఢిల్లీలో ఉంది దీని హెడ్ డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ అనే వ్యక్తి ఒక ఆయన ఉంటారు దీనికి ఫైవ్ రీజనల్ ఆఫీసర్స్ ఉన్నాయి ముంబై చెన్నై చండీగఢ్ కోల్కతా ఢిల్లీ దీంట్లో ఆఫీసర్స్ని కూడా ఎవరిని రిక్రూట్ చేస్తారంటే ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఆల్రెడీ ఉన్నటువంటి వ్యక్తుల్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి రిక్రూట్ చేస్తారు ఇప్పుడు ఈ విషయాన్ని అంటే ఢిల్లీ రికర్ స్కామ్ను కూడా దర్యాప్తు చేస్తున్నటువంటి వ్యక్తి ఒక లేడీ ఆమె ఐఆర్ఎస్ ఆఫీసర్ అలాగే టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు ఉంటుందంటే రెండు సంవత్సరాలు ఉంటుంది కానీ డైరెక్టర్స్ తాలూకా టెన్యూర్ని ఐదు సంవత్సరాల వరకు కూడా పొడిగించవచ్చు సో త్రీ యాన్యువల్ ఎక్స్టెన్షన్ చేయొచ్చు ప్రతి సంవత్సరం కూడా పొడిగించాలి ఇవన్నీ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురించి బిట్స్గా అడిగేటటువంటి అవకాశం ఉంది ఇంకా ఈ స్కామ్ విషయంలోకి వెళ్తే అసలు స్కామ్ ఏంటి అంటే ఢిల్లీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ముందు రెండు వేల ఇరవై ఒకటి ముందు పోనీ ఆ రాష్ట్రంలో లిక్కర్ అంటే ఎలా అమ్ముతారు అంటే ప్రభుత్వమే అమ్మేది అంటే షాపులన్నీ కూడా ప్రభుత్వానికి ఆధీనంలో ఉన్నటువంటి షాపులు సో మద్యం పైన ఢిల్లీలో చాలా రెస్ట్రిక్షన్స్ ఉండేవి అంటే ఎలా పడితే అలా మద్యం కొనుక్కోవడానికి అది లేదు ఇరవై ఒక్క సంవత్సరాలు ఐడెంటిటీ కార్డు చూపిస్తేనే మద్యం అమ్ముతారనమాట ఢిల్లీలో మీకు తెలిసేసర నడకండి నాకు తెలీదు పేపర్లో అంతే రైట్ సో దీనికి సంబంధించి కొత్తగా ఒక ఎక్సైజ్ పాలసీని ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఎందుకు ఎక్సైజ్ పాలసీని తీసుకొచ్చారు అంటే అప్పటి వరకు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి ఈ మందు షాపుల్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి ఈ ప్రైవేట్ వాళ్ళకి ఎలా ఇస్తారు లైసెన్సులు ఇచ్చి ఈ లైసెన్సెస్ అమ్మి అంటే మందు షాప్ పెట్టుకోవాలంటే లైసెన్స్ ఉండాలి ఈ లైసెన్స్ అమ్మి తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా సంపాదించాలనేది ఢిల్లీ తాలూకా ప్రధానమైనటువంటి ఎయిమ్ సార్ అన్ని రాష్ట్రాలు ఇలాగే చేస్తే అని అడిగితే కేసీఆర్ గారి హయాంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత మన తెలంగాణకి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన సొమ్ము ఇరవై ఎనిమిది వేల కోట్లు అంటే ఇంత మందు తాగి మందుబాబులే మొత్తం తెలంగాణ నడుపుతోంది ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు మందు తాగి కేవలం పన్ను రూపాయనే కట్టారు సో ఇలా ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇవ్వాలి తద్వారా తొమ్మిది వేల ఐదు వందల కోట్ల రూపాయలని సంపాదించాలి అనేది ఢిల్లీ ప్రభుత్వం యొక్క ఆలోచన దీనికి ఒక విధానాన్ని తీసుకొచ్చారు ఢిల్లీ ఎక్సైజ్ లిక్కర్ పాలసీ అని అప్పటి వరకు ఉన్నటువంటి ఆరు వందల ప్రభుత్వ షాపులు కట్టేసి మొత్తం ముప్పై రెండు జోన్లు ఉన్నాయి ఢిల్లీలో సిటీలో ఈ ముప్పై రెండు జోన్లలో ఎనిమిది వందల నలభై తొమ్మిది లైసెన్సులు ఇచ్చి దగ్గర దగ్గరగా అందులో రెండు వందల అరవై ఆరు ప్రైవేట్ లైసెన్సులు ఇచ్చి ముప్పై రెండు జోన్లలో కొత్త కొత్త మందు షాపులను ఓపెన్ చేశారు కొత్త కొత్త బ్రాండ్లతో ఇందులో ఏం చేశారంటే చాలా ఫ్లెక్సిబిలిటీ కూడా ఇచ్చారు ఈ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైతే లైసెన్సులు పొందుతారో వాళ్ళు డిస్కౌంట్ ప్రైసులకి మద్యం అమ్మచ్చు రిబేట్లు ఇవ్వచ్చు కన్సెషన్స్ కూడా ఇవ్వచ్చు ఎంఆర్పి మీద అలాగే మంచి మంచి ఏసీలు పెట్టచ్చు సీసీటీవీ కెమెరా పక్కాగా ఉండాలి మంచి ఎయిరేటెడ్ బిల్డింగ్స్లో మందు కొనుక్కునేటటువంటి సదుపాయాన్ని ఢిల్లీలో కల్పించారు గతంలో అలా ఉండేది కాదు చిన్న చిన్న దుకాణాల్లో మాత్రమే ఢిల్లీ ప్రభుత్వం అమ్మేది సో ఢిల్లీ ప్రభుత్వంలో ఇప్పుడు ఇలా ఒక కొత్త ఎక్సైజ్ పాలసీని పట్టుకొచ్చారు అక్కడ వరకు బాగానే ఉంది ఈ పాలసీలో ఢిల్లీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి హోమ్ డెలివరీ లెక్కరు హోమ్ డెలివరీ కూడా ఇచ్చారు అంటే వెబ్సైట్లో మీరు అదేదో సినిమా ఉంటుంది బీర్ తయారు చేస్తారు వాళ్ళు హోమ్ డెలివరీ ఇస్తారు అట్లా ఈ ప్రైవేట్ వాళ్ళు హోమ్ డెలివరీ ఇవ్వచ్చని కూడా చెప్పారు అలాగే రకరకాల లొకేషన్స్ అంటే ఆల్మోస్ట్ ఆల్ మార్కెట్లు షాపింగ్ మాల్స్ కమర్షియల్ ఏరియాస్ కాంప్లెక్సెస్ అన్నిటిలోని కూడా ఈ లిక్కర్ని అమ్మొచ్చు అని చెప్పారు అలాగే అప్పటి వరకు కూడా దేశంలో లిక్కర్కి మనకి డ్రై డేస్ అని ఉంటాయి అంటే ఆ రోజు లిక్కర్ అమ్మరు ఉదాహరణకి ఇండిపెండెన్స్ డే రోజు అది అమ్మరు అక్టోబర్ టు గాంధీ జయంతి అమ్మరు అలా ఇరవై ఒక్క రోజులు డ్రై డేస్ ఉండేవి ఢిల్లీలో ఆ సంఖ్యను మూడు రోజులకే పట్టుకొచ్చారు అంటే నాకు తెలిసి రిపబ్లిక్ డే అక్టోబర్ సెకండు ఇండిపెండెన్స్ డే ఈ మూడు రోజులు అని అనుకుంటా అలాగే హోటల్స్ రెస్టారెంట్స్ తెల్లవారులోని మూడింటి వరకు కూడా తెరిచి ఉంచవచ్చు ఇవి కొత్తగా లిక్కర్ పాలసీకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఒక విధానం ఇప్పుడు ఈ విధానంలో ఏం జరిగింది మరి ఈ విధానంలో స్కామ్ జరిగింది అని చీఫ్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి నరేష్ కుమార్ అని ఒక ఆయన ఉన్నాడు ఈయన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నటువంటి వినయ్ కుమార్ సక్సేనాకి జూలై రెండు వేల ఇరవై రెండులో ఒక లేఖ రాశాడు ఏంటంటే సార్ ఢిల్లీ లిక్కర్ పాలసీ ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ఇందులో చాలా స్కామ్ జరిగింది ఏంటా స్కాము ఢిల్లీ లిక్కర్ పాలసీలో ఉన్నటువంటి కొన్ని అంశాలను కొంతమందికి ఫేవర్గా రాశారు అంటే ఢిల్లీ లిక్కర్ పాలసీ ఒక క్వశ్చన్ పేపర్ అని అనుకుంటే ఆన్సర్ని చాలా ఫేవరబుల్గా కొంతమంది వ్యక్తులకి పనికొచ్చేలా రాశారు ఎలా రాశారు దేశంలో చాలామంది ప్రైవేట్గా ఉన్నటువంటి వ్యక్తులకి ఈ ఢిల్లీ లిక్కర్ పాలసీలో కొన్ని బెనిఫిట్స్లు కలిగిస్తూ వాళ్ళకే కావాలని లైసెన్సులు ఇచ్చారట ఈ లైసెన్సులు ఇవ్వడం వల్ల ఏమవుతుంది వాళ్ళు లిక్కర్ అమ్ముకొని ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు ఈ వ్యక్తులు ఏం చేశారు ఎవరైతే ఈ లైసెన్సులు పొందిన వ్యక్తులు ఉన్నారో వీళ్ళు ఉడతాభక్తి కింద ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కిక్ బ్యాక్ అంటారు కిక్ బ్యాక్ అంటే మళ్ళీ తిరిగి ఇవ్వడం అలా తిరిగి ఇచ్చి కొన్ని కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చారట అందులో సౌత్ గ్రూప్ అని ఒకటి ఉంది సౌత్ గ్రూప్ అంటే దక్షిణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి గ్రూప్ ఇందులో కల్వకుంట్ల కవిత గారి పేరు కూడా అందులో రాశారు సో ఈ సౌత్ గ్రూప్ మొత్తం కలిపి ముఖ్యంగా కల్వకుంట్ల కవిత గారు అంటే ఇదన్నీ ఈడీ ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాలు మీకు నాకు తెలియదు ఈడీ కేసు తీసి చూశాను నేను లాయర్ కాబట్టి అర్థమవుతుంది వంద కోట్ల రూపాయలు వేరే వ్యక్తి ద్వారా వీళ్ళ అకౌంట్లోంచి పోలే వీళ్ళకి సాన్నిహిత్యంలో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి వంద కోట్ల రూపాయలు ఇచ్చారట ఈ వంద కోట్ల రూపాయలతో ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ హర్యానా ఎలక్షన్స్లో పోటీ చేసి పంజాబ్ ఎలక్షన్లో గెలిచారు ఆమ్ ఆద్మీ పార్టీ అని ఇప్పుడు ఆరోపణ సో దీనికి సంబంధించి ఈ చీఫ్ సెక్రటరీ ఈ విషయాలన్నింటినీ నరేష్ కుమార్ అనే ఆయన లెఫ్టినెంట్ గవర్నర్కి జూలై రెండు వేల ఇరవై రెండులో ఒక లేఖ రాశాడు ఈ లేఖ రాస్తే లెఫ్టినెంట్ గవర్నర్ కాబట్టి ఏమన్నాడు ఈయన అదిగో ఢిల్లీ ప్రభుత్వం ఏదో చేస్తుంది దీని మీద సీబీఐ ఎంక్వైరీ ఇయమన్నట్టు కేంద్ర ప్రభుత్వం దాని మీద సీబీఐ ఎంక్వైరీ వేసింది సిబిఐ ఎంక్వైరీ వెయ్యగానే ఢిల్లీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు లిక్కర్ పాలసీని విత్డ్రా చేస్తుంది అంటే ఎందుకు విత్డ్రా చేసుకుంది ఇది ప్రశ్న జనరల్గా చూడండి మనం తప్పు చేసినప్పుడే కదా ఇట్లాంటివి చేస్తాము అనేది బీజేపీ వాళ్ళ వాదన సో విత్డ్రా చేసుకున్నారు వీళ్ళు లిక్కర్ పాలసీని విత్డ్రా చేసుకున్నారు విత్డ్రా చేసుకున్న తర్వాత ఈ లిక్కర్ పాలసీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ గారు సీఎం అయితే మనీష్ సిసోడియా అనేటటువంటి వ్యక్తి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఈయనే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి హెడ్గా కూడా ఉన్నాడు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఈ మనోజ్ సిసోడియా మీద చేసి ఈయన ఇవన్నీ చేశాడు లైసెన్సులు కావాలని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులకి కావాలనే వీళ్ళు ఒక కొత్త పాలసీని రాసి ఈ వ్యక్తులకు అనుగుణంగా ఉండేటటువంటి లిక్కర్ విధానాన్ని తీసుకొచ్చి ఆ వ్యక్తులకి ఈ లిక్కర్ లైసెన్సులు ఇచ్చారు దీనివల్ల ప్రభుత్వానికి చాలా లాస్ వచ్చింది ప్రభుత్వం ఈ వ్యక్తులకు అట్లా ఇవ్వకుండా బిడ్డింగ్ పెట్టుండు ప్రభుత్వానికి ఇంకా ఎక్కువ డబ్బు వచ్చేది అలా కాకుండా ఈ వ్యక్తులు ఏం చేశారు ప్రైవేట్ వాళ్ళ దగ్గర నుంచి కిక్ బ్యాక్స్ రూపంలో డబ్బులు తీసుకొని ఈ వ్యక్తులకి కలిసి వచ్చేటట్టుగా వీళ్ళు లైసెన్సులు ఇచ్చారు సో కాబట్టి మనోజ్ సిసోడియా మీద ఎలిగేషన్స్ పెట్టారు సో ఈ ఎలిగేషన్స్ అన్నీ ఏంటి ఎవరెవరైతే ఎనిమిది వందల రెండు వందల అరవై ఆరు ప్రైవేట్ లైసెన్సులు ఇచ్చారో వీళ్ళందరూ కిక్ బ్యాక్స్ రూపంలో అంటే నల్లధనం రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బులు ఇచ్చారనేటటువంటిది నివేదిక అందులో కవిత గారు కూడా ఒకళ్ళు కవిత గారు ఒకళ్ళే లేరు చాలామంది ఉన్నారు సో ఇప్పుడు ఈ ఇష్యూ ఏమైందంటే రెండు కేసులు ఫైల్ అయ్యాయి ఒకటేమో సిబిఐ ఎంక్వైరీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ చేసింది అసలు మనీ లాండరింగ్ జరిగింది ఇదంతా కూడా హవాలా ట్రాన్సాక్షన్స్లా జరిగే మనీ ట్రైల్ పట్టుకోవడానికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా వచ్చింది సో సిబిఐ ముందు సిశోడియాన్ని ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులో అరెస్ట్ చేసింది తొమ్మిది సార్లు ఈ మొత్తం పాలసీ ఎవరి ఆధ్వర్యంలో జరిగింది అరవింద్ కేజ్రీవాల్ తొమ్మిది సార్లు ఈడీ అరవింద్ కేజ్రీవాల్కి సంబంధించి ఇచ్చింది ఆయన రెస్పాండ్ అవ్వాలా అంటే అసలు పక్కన పెడేసాడు నెక్స్ట్ టైం ఏం చేశారు వెళ్ళి డైరెక్ట్గా అరెస్ట్ చేశారు ఇప్పుడు సో ఇది విషయం అయితే ఇక్కడ మీకు ఒక ఇంటర్వల్ ట్విస్ట్ అవుట్ ఉంటుంది బిగ్ బ్యాంగ్ ఫిస్ట్ చెప్తాను సో ఈడీ ఎజ్యూమ్డ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ పొటెన్షియల్ మనీ లాండరింగ్ అంటే ఈ వంద కోట్ల రూపాయలు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వీళ్ళకి ఇచ్చారు అనేటటువంటిది ఆరోపణ కదా ఇక్కడ మీరు చూస్తే సిబిఐ మనీష్ సిసోడియాతో పాటు పద్నాలుగు మంది ఆమ్ ఆద్మీ పార్టీతో ఉన్నటువంటి వ్యక్తులకి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు విజయ్ నాయర్ అనేటటువంటి వ్యక్తి కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన వ్యక్తి వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్లు పెట్టారు ఎఫ్ఐఆర్లు పెట్టి మొత్తంగా ఈ డబ్బు అంతా ఎంత చెప్పారు రెండు వందల తొంభై రెండు కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు వచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీకి డబ్బు వచ్చింది విడిగా అంటే ప్రభుత్వానికి డబ్బు పోయిందనే కదా ఆబ్వియస్గా సో ఇది పెట్టారు అయితే సిసోడియాతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ విజయ్ నాయరు వీళ్ళంతా కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు ఈడీ సిబిఐ అరెస్ట్ చేసే వీళ్ళని దాని తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్సు వంద కోట్ల రూపాయలు సౌత్ గ్రూప్ నుంచి తీసుకున్నారు సౌత్ గ్రూప్ అంటే దక్షిణ భారతదేశంలో ఉన్నవాళ్ళు వీళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఎవరు ఆ ముగ్గురు శరత్ రెడ్డి రాఘవ్ మాగుంట మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఈ శరత్ రెడ్డి అనేటటువంటి ఆయన అరబిందో ఫార్మసీ అనే ఒక కంపెనీ ఉంది అందులో డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ అయిన ఈ అరబిందో ఫార్మసీలో ఉన్నటువంటి డైరెక్టర్ శరత్ రెడ్డి కూడా డబ్బులిచ్చాడు అనేది ఆరోపణ ఈ రాఘవ్ మాగుంట అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఎంపీ ఉన్నాడు ఆ ఎంపీ గారు అబ్బాయి అయిన రాఘవ మాగుంట అలాగే ఈ మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఈయన కూడా బిజినెస్ మ్యాన్ సో వీళ్ళతో పాటు కవిత గారు కూడా కలిసి ఉన్నారు అంటే కే కలవకుంట్ల కవిత ఎలజల్డీ ఫర్ ద ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద సేమ్ సౌత్ గ్రూప్ ఇది మొత్తంగా వచ్చినటువంటి కేసు అయితే ఈ కేసులో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ చెప్తున్న విషయాలు ఏంటంటే ఈ మధ్య కాలంలో మీకు ఎలక్టోరల్ బాండ్స్ మీద సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది ఏంటి ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగానికి వ్యతిరేకము ఎలక్టోరల్ బాండ్స్లో ఏ ఏ రాజకీయ పార్టీకి ఎవరెవరు ఎంత డబ్బులు ఇచ్చారో ఎస్బీఐ నుంచి అకౌంట్స్ పట్టరండి అని ఈ మధ్యకాలం వరకు ఎస్బీఐ వాళ్ళ అకౌంట్ ఇవ్వాల కానీ సుప్రీంకోర్టు తిట్టింది వాళ్ళని అకౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు అని అకౌంట్స్ ఇచ్చిన తర్వాత విషయం ఏం తెలిసిందంటే ఈ శరత్ రెడ్డి అకౌంట్ నుంచి బీజేపీ పార్టీకి ఐదు కోట్లు ఒకసారి పాతిక కోట్లు ఒకసారి పదిహేను కోట్లు ఒకసారి మొత్తంగా యాభై ఐదు కోట్ల రూపాయలు ఇరవై ఐదు కోట్లు అనుకుంటా ఇరవై యాభై ఐదు కోట్ల రూపాయలు ఎంతో ఎలక్ట్రోరల్ బాండ్స్ రూపంలో బీజేపీ అకౌంట్కి వెళ్ళాయి ఈ శరత్ రెడ్డి నుంచి సో ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ ఏమంటాడంటే సరే మమ్మల్ని ఈడీ అరెస్ట్ చేసింది లిక్కర్ స్కామ్ అని అంటున్నారు కరెక్ట్ లిక్కర్ స్కామ్లో ఉన్న శరత్ రెడ్డి నుంచి మరి బీజేపీ పార్టీ యాభై ఐదు కోట్లు ఎందుకు తీసుకుంది మరి అప్పుడు బీజేపీలో మోడీని కూడా అరెస్ట్ చేయాలి కదా జేపీ నడ్డా వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి కదా మరి రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ కదా చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది కదా అంటే ఈడీ మన చేతుల్లో ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చని మోడీ గారు అనుకుంటా ఇది నేను అంటలేదు అరవింద్ కేజ్రీవాల్ వాళ్ళు అంటున్నటువంటి మాటలు అర్థమవుతుందా నేను న్యూట్రల్ పర్సన్ ఎందుకంటే నాకు లెక్కర్ స్కామ్లో లేదు నాకు లెక్కర్ దాకా అలవట్లేదు కాబట్టి నేను చెప్పక్కర్లేదు సో సింపుల్గా చెప్పాలంటే నేను ఒక న్యూట్రల్గా చెప్తున్నాను మీకు మీరు 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 ఇందులో ఎంత ఎంత అబద్ధం అనేది కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రీయేగా కమెంటు రైట్ సో ఇప్పుడు ఈ శరత్ రెడ్డి అరవిందో అకౌంట్ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు కవిత గారిని అరెస్ట్ చేయడానికి ఎలిగేషన్స్ వచ్చిన తర్వాత ముందు కలిపి యాభై ఐదు కోట్ల రూపాయలు ఆమె సారీ బీజేపీ పార్టీ అకౌంట్లోకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో వెళ్ళే మరి ఎందుకు వెళ్ళే మరి ఇతను ఇన్ ద స్కామ్ స్కామ్ మీరు డైరెక్ట్గా నిరూపించట్లేదు నిరూపించకుండా కనెక్షన్స్ ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేస్తే మరి బీజేపీలో ఉన్న వ్యక్తులు కూడా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని ఆమ్ ఆద్మీ పార్టీ అడుగుతుంది సో దీనికి ఖచ్చితంగా బీజేపీ సమాధానం చెప్పాలి సో ఇది మొత్తం స్కామ్ తాలూకా మ్యాటర్ ఇప్పుడు ఇందులో కవిత గారు ఎక్కడున్నారు సౌత్ గ్రూప్లో ఉన్నారు ఈ ముగ్గురు వ్యక్తులతో కలిసి కవిత గారు కూడా బినామీ పేర్లతో లైసెన్సులు తెచ్చుకొని ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాల్గొన్నారు వీళ్ళందరూ కలిసి ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల రూపాయలు ఇచ్చారు ఈ వంద కోట్ల రూపాయల నుంచి వాళ్ళకి ఇచ్చి వీళ్ళు లైసెన్సులు పొందారు ఈ లైసెన్సుల ద్వారా ఢిల్లీలో లిక్కర్ అమ్ముకొని కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించాలి అనేటటువంటి వీళ్ళ యొక్క ఆలోచన దీన్ని ఇప్పుడు ఈడీ పట్టుకుంది అని వాళ్ళు చెప్తున్నారు ఈడీ వాళ్ళు ఎంతవరకు నిజమనేటటువంటిది మనకి జుడిషియల్ రిమాండ్ అయిన తర్వాత ఈ విషయాల్లో మనకు తెలుస్తుంది అయితే ఈ కేసులో దాదాపుగా ఇరవై ఆరు మందిని అరెస్ట్ చేసింది ఈడీ అందులో ఒక వ్యక్తి అప్రూవర్గా మారాడంటే ఇప్పుడు వీడు మొత్తం నిజం చెప్పేస్తానంటున్నాడు వీడు మొత్తం నిజం చెప్పేస్తే అది నిజమా అబద్ధమా అనేటటువంటిది కోర్టు తెలుస్తుంది అప్పుడు వ్యక్తులు ఒకవేళ ఇందులో ఉంటే మాత్రం ఖచ్చితంగా శిక్ష పడుతుంది ఇది మొత్తంగా జరిగినటువంటి విషయం సో దీనికి మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈడీకి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి సంబంధించి ఒక క్వశ్చన్ ఇచ్చాను మీరు ఆన్సర్ చేయండి అలాగే అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు ప్రపంచీకరణ మనీ లాండరింగ్ ఎలా దోహదపడుతుందో చర్చించండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మనీ లాండరింగ్ సమస్యను పరిష్కారం పరిష్కరించడానికి విస్తృతమైనటువంటి చర్యలు ఏం తీసుకున్నారు దీన్ని నూట యాభై నుంచి రెండు వందల పదహారులో రాయండి ఇది మొత్తం ఢిల్లీ స్కామ్కి సంబంధించిన వివరాలు ఇలా చేస్తారు స్కాములు స్కాములు చేయడం అంటే ఎప్పుడూ ప్రభుత్వం నుంచి డైరెక్ట్గా డబ్బులు తీసుకోవడం కాదు ప్రభుత్వ విధానాల నుంచి లాభం పొందేటట్టుగా విధానాలను రూపొందిస్తారు అదే మనకి ప్రభుత్వ ఉద్యోగులు కరెక్ట్గా పనిచేశారనుకోండి జనం